అతను ఎవరో డిస్క్ బాబా అట. డిస్క్ బాబాయో పుసుకు బాబాయో మనకు తెలీదు. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడంట మరి. ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో, ఈ పశ్చిమగోదావరి జిల్లాలో తిరుగుతున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, డిసెంబర్ 25 పుట్టాడు యేసుక్రీస్తుని నిరూపిస్తే 25 లక్షలు ఇస్తానని. దేనికి అసలు ఆ శవాన్ని పూజ చేయడానికి ఏం ఉపకారం? ఆడు ఎప్పుడు పుట్టాడు, ఎవడికి పుట్టాడు? డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? 25 లాక్స్ రెడీ, ఎవడినా సరే ఛాలెంజ్. ఆ శవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 లాక్స్. నీకే గోసి గుట్ట లేదు, మొలతాడలేదు. నువ్వు 25 లక్షలు ఇస్తావా? ఎవరికి ఇస్తావు? ఎక్కడ నుండి తెచ్చిస్తావు? ముందు 25 లక్షలు కలుపు, తెచ్చి ముందు 25 లక్షలు తెచ్చి ఇక్కడ పెట్టు, ఫస్ట్ టేబుల్ మీద పెట్టు, అప్పుడు మాట్లాడు. ఇప్పుడు 25 కోట్లని కూడా అనొచ్చు, నోటి మాటే కదా. 4 ఎలా తిరిగితే అలాగ అనొచ్చు. మన దగ్గర రూపాయి బిళ్ళ లేకపోయినా ఏ 25 కోట్లు ఇస్తా అని మీసం తెప్పచ్చు. ఎక్కడ నుంచి తెచ్చిస్తావు 25 లక్షలు? ఎందుకు పిచ్చి మాటలు? ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు డిసెంబర్ 25 పుట్టాడు యేసుక్రీస్తు నీకు? ఎవడని చెప్పాడు వచ్చి? మేము చెప్పామా? మేము చెప్పలా. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలా. మరి నువ్వు మొత్తం క్రైస్తవులందరిని ఉద్దేశించి మాట్లాడడానికి నీకు ఎందుకంత నోటు దురదా? ఎవడో సరైన నోటు తగలక కారులో పోతూ పెద్ద పోటుగాళ్ళ పిచ్చి కూతలు కూతున్నాడు. అదేదో ఆ సభ దగ్గరికి వెళ్ళి కుయ్యొచ్చుగా, కూత ఆగిపోద్ది కబడ్డీ కూతలాగా. మరి అంతే కదండి, అక్కడేదో సభ జరుగుతుంది, అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, నాకులాగా ఎవడోడు ఉంటాడు సంకలో పెట్టుకెళ్ళిపోతాడు బుర్రకయ్య. ఆ సభ దగ్గరికి వెళ్ళి మాట్లాడరు కదా వీళ్ళు. మరి అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా కారులో పోతూ ఫేస్బుక్లో పోటుగా వెళ్ళాగా అందరు చూస్తారని ఒక వీడియో లైవ్ ఇచ్చాడు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. నీకెవడు చెప్పాడని అడుగుతున్నాను, డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్ చెప్పిందా? చెప్పలేదు. ఇప్పుడు మేమేమైనా చెప్పామా? చెప్పలేదు. యేసుక్రీస్తు పుట్టాడన్న వాస్తవాన్ని చెప్తున్నారు తప్ప ఈ డేట్లో పుట్టాడని ఎవడు చెప్పట్లా, ఏ క్రైస్తవుడు చెప్పట్లా. ఏ క్రైస్తవుడు కూడా ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడు కూడా ఇదిగో ఈ డేట్లో పుట్టాడని ఎప్పుడు చెప్పలా. డిసెంబర్ మొదలుకొని జనవరి వరకు యేసుక్రీస్తు పుట్టాడు అన్న వాస్తవాన్ని చెప్పుకుంటూ వాళ్ళ సంఘాల్లో బోధించుకుంటూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఈ డేటే కన్ఫర్మ్, ఈ డేట్లోనే మా యేసుక్రీస్తు పుట్టాడు, ఈ టైంకి పుట్టాడని ఎవరు అనరు. ఎందుకంటే బైబిల్ మాట్లాడని చోట ఏ క్రైస్తవుడు మాట్లాడ్డు. ఎందుకంటే మా బైబిల్లో మాకు ఒక ఆజ్ఞ ఉంది, ఇందులో ఒకటి కలపడానికి వీల్లేదు, ఒకటి తీసేయడానికి వీల్లేదు. కలిపినా దేవుని శిక్షకు పాత్రులు అవుతారు, తీసేసినా దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. దేవుడు మాట్లాడమన్న చోట మాట్లాడతాం, దేవుడు మాట్లాడొద్దు అన్న చోట మౌనంగా ఉంటాం. దేవుడు చెప్పమన్నది చెబుతాం, చెప్పొద్దన్నది చెప్పం. ఇది క్రైస్తవులుగా మనందరి విధి. మరి అలాంటప్పుడు డిసెంబర్ 25 సాయంత్రం 6 గంటలకు యేసుక్రీస్తు పుట్టాడని మనం ఎలా చెప్తాం? చెప్తామా? చెప్పం. మార్చి 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు యేసుప్రభు వారు చనిపోయారు శిలువ మీద ఎలా చెప్తావు డేట్? చెప్పం. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు కొన్ని సిద్ధాంతాలు పుట్టించవచ్చు, కొన్ని ఆచారాలు పుట్టించవచ్చు, అవి మనకు సంబంధం లేవు కదా, అవి బైబిల్కి సంబంధం లేవు కదా. ఉన్నాయా? ఇప్పుడు ఈ భీమవరం దగ్గరలో ఎవరో అన్నయ్య గారు అని ఉన్నాడట, ఆయన ఎవరో మరి నాకు తెలీదు. ఆయన పూజలు చేయించుకుంటాడట, పాలాభిషేకాలు చేయించుకుంటాడట, మీద నక్షంతలు వేయించుకుంటాడట. మరి ఎక్కడ భీమవరంలో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఫేస్బుక్లో చూడటమే మీ అందరితో పాటు. ఆయన ఏదో పరలోకం నుంచి దిగి వచ్చి నిజంగానే ఆయన యేసుక్రీస్తు తమ్ముడు అన్నట్టు పూజిస్తుంటారట జనాలు ఈ భీమవరం నుంచి కొంతమంది పోయి. అప్పుడు అది చూపిస్తుంటారు జనాలు, అది చూపించి ఏమయ్యా మీ క్రైస్తవ్యంలో ఇగో ఇలాగా ఒక వ్యక్తికి పాలాభిషేకాలు చేస్తున్నారు, ఒక వ్యక్తికి పూల అభిషేకాలు చేస్తున్నారు, మరి విగ్రహారాధన తప్పు అంటారు కదా మీరు, మీ బైబిల్ విగ్రహారాధన చేయొద్దని అంటారు కదా, విగ్రహారాధన ఏంటి, మనిషిని ఆరాధించేస్తున్నారు మీరు, ఆయనకేంటి పూలు, ఆయనకు పూలేంటి, ఆయనకు పాలేంటి, ఆయన తల మీద పాలు పారబోసే బదులు ఆ పాలేదో అనాథ పిల్లలకి ఇస్తే అది కదా దేవుడు కోరుకున్నది. పాలన్నీ నేలపాలు చేస్తున్నారు, మేమేమో పొట్టలో పాలు పోస్తుంటే మమ్మల్ని తప్పుపడతారు, పాము పాలు తాగదో పొట్టలో పోస్తామంటారు. మీరు పొట్టలో కదా, అతను పొట్టలో కూడా పోతలేదు, మరేం చేస్తున్నారు, తల మీద నుంచి పోసి నేలపాలు చేసేస్తున్నారు, ఇవన్నీ అవసరమా, ఇదంతా అవసరమా అని అడుగుతున్నారు. అప్పుడు నేలాంటోడు అయితే ఏమంటాడు తెలుసా, బాబు
భీమవరంలో ఉన్న అన్నయ్య గారిని దేవుళ్ళా పూజించండి అని మా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. భీమవరంలో ఉన్న అన్నయ్య గారికి పాలాభిషేకాలు చేయండి, పూలాభిషేకాలు చేయండి, లేకపోతే ఆయన్ని ఊరేగించండి ఊరి మీద అని మా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మా బైబిల్ బోధకుణ్ణి, సంఘాన్ని నా ఖాయమని చెప్పింది, సంఘాన్ని మేపమని చెప్పింది. నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపము, నమ్మకమైన పనివానిగా నా దగ్గర సేవ చెయ్యి, అందుకని మీరు అతన్ని పోషించండి అని సంఘానికి దేవుడు చెప్పాడు. నూర్చెడి ఎద్దు ముతికి ఏం పెట్టొద్దు అన్నాడు, చిక్కం పెట్టొద్దు అన్నాడు. కాబట్టి సేవకుని సంఘం పోషిస్తుంది. అంతవరకే మాకు బైబిల్ తెలుసు, అంతవరకే మా బైబిల్ మాకు అనుమతి ఇచ్చింది తప్ప సేవకుని ఊర్ల మీద ఊరేగించమని కానీ, లేకపోతే అతనికి గుడిగట్టి పూజించమని కానీ, లేకపోతే అతనికి అభిషేకాలు చేయమని కానీ, అతన్ని ఆరాధించమని కానీ మా బైబిల్ మాకు ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ కొంతమంది అలా చేస్తే అది మాకు సంబంధం లేదు. నిజమది, అది మాకు సంబంధం లేదు. ఒకవేళ అబ్బాయి లేదు, అది మీకు సంబంధమని ఈ డిస్క్ బాబా లాంటి వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు నేను అంటాను, మరి నీ మతంలో కొన్ని నరబలులు జరుగుతున్నాయి, అది నీకు సంబంధమా? నరబలు ఇవ్వమని నువ్వు చెప్తున్నావా? మరి ఎక్కడో లంకి బిందులు దొరుకుతాయని నీకు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి బలి ఇచ్చేశారట అంటే నువ్వు చెప్తావా? అది నువ్వు ఒప్పుకుంటావా దానికి? నీ మతంలో దేవుని పేరిట ఆడవాళ్ళను వేదికలు ఎక్కించి బట్టలు ఇప్పి డ్యాన్సులు వేస్తున్నారు, నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చులే సైడ్ బిజినెస్గా, మరి దాన్ని పబ్లిక్గా చెప్తావా అది రైట్ అని? చెప్పరుగా. ఎవడో తప్పు చేస్తే దాన్ని అందరికీ ఆపాదించరుగా. ఎవరో ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే దాన్ని బైబిల్కి ఆపాదించకూడదు కదా. ఎవరో ఒక పద్ధతిని ప్రవేశపెడితే దాన్ని తీసుకొచ్చి అందరి మీద రుద్దకూడదు కదా. అలాగే బైబిల్ ఎక్కడా కూడా నా కుమారుడు పలానా డేట్లో పుట్టాడు మీరు పండగ చేయండి అని చెప్పలేదు. నా కుమారుడు పలానా డేట్లో మరణించాడు మీరు పండగ చేయండి అని చెప్పలేదు. పుట్టడం సత్యమని బైబిల్ చెప్పింది, మరణించటం సత్యమని బైబిల్ చెప్పింది, తిరిగి లేవడం సత్యమని బైబిల్ చెప్పింది, ఆ సత్యాన్ని సమాజంలో ప్రకటించండి అని బైబిల్ చెప్పింది. సో ఇప్పుడు మనం ఆ సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాం, ఆ సత్యానికి మాత్రమే కట్టుబడ్డాం, ఆ సత్యానికి మాత్రమే లోబడ్డాం. ఇంకా రెండోది ధ్యాన క్రిస్మస్ ఏంటో, అసలు గొర్రెలకి ధ్యానం అనేది ఉందా? ధ్యానమే లేదు. ధ్యానం ఏంటి? మీ బతుకు పేరు కూడా లేదు కదా, అడక తినే బతుకు. క్రిస్మస్ ఎలా చేస్తారు అసలు? ఎవడు పుట్టాడని? ఎవడు పుట్టాడు? ధ్యాన క్రిస్మస్ ఏంటిదా? మీకు ధ్యానమే లేదు, అదంతా గొర్రెలకా? బైబిల్ ధ్యాన సదస్సు అని కనబడింది ఆయనకి. ఆయన అంటాడు కదా, ఇలా బైబిల్లో ధ్యానం ఎక్కడుందంటాడు. ఆ 25 లక్షలు ఉంటే బటుకురా, బైబిల్లో ధ్యానం ఎన్నిసార్లు ఉందో నీ కళ్ళు అలిసిపోయేంత వరకు చూపిస్తాను. 25 కొద్దిగానే 10 బటుకురా చాలు, నేను ఓడిపోతే 50 ఇస్తాను. నీ దగ్గర 50 ఎక్కడ అంటావేమో, మా నాన్న నాకు ఇచ్చిన పొలాలు అమ్మితే 50కి ఎక్కువ వస్తాయి. నీ దగ్గర ఏమనంటే చూపి మరి. ధ్యానం వీళ్ళకి ఎక్కడుందంటాడు ఆ పెద్ద మనిషి. బైబిల్లో ధ్యానాన్ని గురించి పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలోనూ ఉంది. అసలు ధ్యానం అంటే ఏంటో కూడా బైబిల్ చెప్పింది. ఆ ధ్యానం ఎలా చెయ్యాలో కూడా బైబిల్ చెప్పింది. ఎలా ధ్యానించాలో చెప్పింది బైబిల్. దేనిని ధ్యానించాలో చెప్పింది. తెలియకుండా గోచి మొలతడు లేకుండా అస్సలు మాట్లాడకూడదు అని పంచోట వేసుకొచ్చి. తప్పది, అది పద్ధతి కాదు. అది బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో ఏముంది, వీళ్ళు ఏంటి, అందరూ ఒకలా ఉంటారా, లేకపోతే మన దగ్గర ఉన్నట్టు కొన్ని కొంతమంది ఏమైనా సిద్ధాంతాలు, మనుష్యులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని మన ప్రభువే నేరస్థాపన చేశారు కదా. ఇంకేంది కథ, అయిపోయింది అక్కడితో, అయిపోయింది అక్కడితో. మీరు మనుష్యులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను ఏం చేస్తున్నారట, వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నాడు. సో ఇలాంటి భీమవరంలో అన్నయ్య గారు లాంటి పద్ధతులు ఏమైనా మనకు చూపించినా మాకు సంబంధం లేదు బాబు, ఆయనతో చెప్తాం మనం. నన్ను అడిగితే నేను అంటాను, ఆయనకి నాకు పరిచయం లేదు కానీ ఆ అన్నయ్య గారు అసలు క్రైస్తవుడు కాదని చెప్తాను. ఈ వేదిక మీద పబ్లిక్లో మాట్లాడుతున్నాను, ఇంకా 3 రోజులు ఇక్కడే ఉంటాను. పోనీ చెప్తే చెప్పండి వెళ్ళి ఆయనకి, ఆ విజయ ప్రసాద్ రెడ్డి అనేవాడు ఒకడు వచ్చాడండి, మీరు అసలు క్రైస్తవుడు కాదంటున్నాడు, మిమ్మల్ని క్రైస్తవుడు అంటే అది కుదరదు అంటున్నాడు, ఎందుకంటే మీరు క్రైస్తవుడు చేసే కార్యాలు చేయట్లేదట, ఆయన ఇలా చెప్పాడండి అని చెప్పండి వెళ్ళి. నో ప్రాబ్లం, లేకపోతే ఇప్పుడే ఫోన్ చేయండి, చెప్పండి, వినిపించండి ఇలా మాట్లాడుతున్న మాటలు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే అలాంటివి చేసేవాళ్ళు క్రైస్తవులు కారు,
క్రైస్తవుడు అనగానే క్రీస్తుకు లోబడేవాడు. ఎందుకంటే క్రీస్తు మనల్ని కొన్నాడు, అదే చెప్తున్నాను. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము మనమంతా. మనం మన సొత్తు కాదు. మనం ఆరాధించబడటానికి రాలేదు, మనం ఆరాధించడానికి వచ్చాం. ఐమ్ రైట్? ఇప్పుడు నేను ఆరాధించబడ్డానికి కాదు, ఈ వీళ్ళందరూ ఆరాధించబడ్డానికి కాదు, సేవకులు. మనం ఎందుకు మనం అందరం ఆయన ఆరాధించడానికే మనం అందరం, తప్ప మనం ఆరాధించబడకూడదు. ఇలా మనం ఆలోచిస్తే, మనం పాయింట్కి వెళ్ళిపోతే, మనం అందరము కూడా దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము గనుక మనము ఆయనను మహిమపరిచే కార్యక్రమాలు చేయవలసిన వారమై ఉన్నాం.